ఎలా ఉండరు ఫ్రెండ్స్ అందరు బాగుండరు కదా అమ్మలారా అక్కలారా చెల్లెలారా అన్నలారా తమ్ముళ్ళారా అందరూ బాగుండరు కాదు అందరూ బాగుండాలని దేవునితో కోరుకుంటున్నాను ప్రస్తుతం ఏమంటే ఈరోజు నేను ఈ వీడియో పట్టే పని ఏమంటే తాగి భార్య బిడ్డలకి సాకకుండా కొట్టి వాళ్ళ పైన అన్యాయం చేసి వాళ్ళకు తిండి పెట్టకుండా ఆ పెళ్ళి చూసుకుని వచ్చిన తర్వాత ఒక ఆడపిల్లకి ఇంట్లో తాయిచ్చి ఏడిపిస్తారు కదా ఆ మగవాళ్లతో నోరులేని జీవి గంగెద్దు అంటారు కదా మన ఎద్దు మన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము అది మేలు ఎంతో మేలు ఎందుకంటే అది ఒకరోజు రెండు వేలు మూడు వేలు సంపా డబ్బు సంపాదిస్తుంది మళ్ళీ బియ్యము అంతా వస్తుంది ఏం కావాలంటే అది నోరులేని జీవి అది ఎన్నో సంసారాలు సాగుతుంది అంట చూడు ఎంత బాగా అది మేలు గంగెద్దు అంటే మామూలు గంగెద్దు కాదు ఇట మేము చిన్నప్పుడు కూడా చూస్తూ ఉన్నాము అందుకే పనికిరా పనికిరాని రాని పొరికినా కొడుకులతో అని ఆవారగా తిరుగుతారు చూడ ఈ పక్క ఆ పక్క తిరిగి తాగి ఇక్కడంటే పండుకునేది పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఒక ఆడపిల్లకి ఇంట్లో పెట్టి అన్యాయం చేసి వాళ్ళకి సాకకుండా డబ్బు తెచ్చకుండా వాళ్ళకి తిండి పెట్టకుండా వాళ్ళపైన ఎంత అన్యాయం జరుగుతుంది ఆడపిల్లలపైన అట్ట చేసి ఒక్క రూపాయి సంపాదించుకుంటా బేకార్కి నా కొడుకులతో ఇది ఎంతో మేలు కొడక ఎంతో మేలు నూటికి నూటి మేలు మూడు నాలుగు సంవత్సరాలు సాగుతా ఉంది అంటే ఇది చూడండి చూడు గంగ గంగద్దు గంగద్దు చూడు ఎంత బాగుందో గెంగద్దు ఆ తాని భార్య బిడ్డలకు సాకాలంటే ఎంత కష్టపడి ఇది మేలు ఎన్నో సంవత్సరాలు సాగుతుంది దేవుడి దీనికి ఏం పెట్టినాడో ఏమో నోరులేని జీవి ఇది ఇది మేలు గెంగుద్దు అంటే మేము చిన్నప్పటి నుంచి చూసి బాగా ఆడుకుంటాము వాళ్ళతో అని ఇది మేలు మనుషులతో ఎంతో మేలు ఇది చూడు మనుషులతో అని ఎంతో మేలు చూడు దమ్ము నిలబడింది పాము ఇది మేలు గెంగుద్దు అంటే ఎంతో మేలు మనుషులతో నూటికి నూరు తూర్లు మేలు ఇది సాక్తంది వడ్లు బియ్యము వరధాన్యాలు అన్నీ వస్తాయి అది లేక మళ్ళీ డబ్బు కూడా సంపాదిస్తుంది ఒక రోజుకి రెండు వేలు మూడు వేలు అట్టా ఏం పర్వాలేదు ఇది మేలు చూడు ఎందుకంటే ఒక అమ్మాయికి అన్యాయం చేసినారు మా కళ్ళ ముందర ఎట్లా అంటే లలిత అనే పాపకు వచ్చి పెళ్లి చేసిన ఐదు తులాలు బంగారు రెండు లక్షలు కట్నం ఇచ్చి పెళ్లి చేసినారు చేసిన తర్వాత ఆ పిల్లలు రోజు వచ్చి రెండు వేలు సంపాదిస్తాడు మూడు వేలు సంపాదిస్తాడు ఏదో రిజిస్టర్ ఆఫీస్లో రాస్తాడు ఏమేమో చెప్పి వచ్చే మాటలు చెప్పి అంతా చేసి పెళ్లి చేసేసినారు ఆ వచ్చిన తర్వాత ఒక్క రోజు ఒక్క రూపాయిల్యా అత్తమా సహకాలా లేకుంటే అవి కూలిపని పోలా అట్ట అయిపోయింది ఆ ఇమ్మీకి పదో తరగతి దాకా చదువుకునింది అలాంటి చిన్న వయసులో పెళ్ళి చేసి కూడా ఆడపిల్లలకి జీవితాలు నాశనం చేస్తారు మీరు హుషార్ ఉండి చూసి పెళ్లి చేయాలి ఆడపిల్లలకి ప్రతి ఆడపిల్ల ఒక ఆశని పెట్టుకొని వస్తుంది ఇంటికి ఆ ఒక ఆడపిల్ల పుట్టితే ఇరవై ఐదు మార్కులు పెద్దగా అయితే యాభై మార్కులు పెళ్ళి అయితే డెబ్బై ఐదు మార్కులు ఒక బిడ్డ తల్లి అయితే నూటికి నూటి పర్సెంట్ మార్కులు సంపాదిస్తుంది మళ్ళా తర్వాత సంసారంలో ఇంట్లో ఇంట్లో అంతా చూసి వీళ్ళ వాళ్ళ మాటలు విని ఆకలికి తట్టుకొని మంచి చెట్టుకి అంతా తట్టుకొని మాటలకి దెబ్బలకి అంతా తట్టుకొని అందరికి సహాయించి పెట్టుకొని పోతుంది ఒక ఆడది ఎన్నో మార్కులు సంపాదించి బ్రతుకుతుంది అలాంటి ఆడదికి ఒక ఇంటికి తెచ్చిన తర్వాత ఇలా అన్యాయం చేసి తాగి రోడ్లపైన నిద్రపోయేది ఎక్కడ అక్కడ పోయి పడిపోయేది ఎవరు చూస్తారు ఆ ఇమ్మికి దరిద్రం కాచాడు దిగితే రామ్ ఇడ్లీ ఇడ్లీలు తినిపోయినాడు అలా దరిద్రం నా కొడుకులకి పెళ్లి చేస్తే ఇట్నే అయ్యేది మాట మాటకి బాటలు కావాలా మాట మాటకి సారాయి కావాలని చెప్తే ఎట్టని భార్య బిడ్డలకి ఎవరు సాకాల దేని మీద లోకం అంటే పిత్త మీద లోకమని ప్రతి తూరి దానిపైన లోకం పెట్టుకుని నువ్వు బాటల పైన ఉంటే భార్య పైన ఎవరు లోకం పెట్టేది భార్యకి ఎవరు చూసేది బిడ్డలకి ఎవరు చూసేది మాట మాట అట్ట చేస్తే ఎట్టని ఎందుకు పెళ్లి చేసుకోవాలా ఒక ఆడపిల్లకి ఒక ఆడపిల్లకి పెళ్లి చేసిన తర్వాత ఆ ఇమ్మికి ఏం కావాలా మంచి చెడ్డ గుడ్డ మీకు తిండి నీకు రోజు ఏమన్నా మాంసం అడుగుతా ఉందా లేకుంటే రోజు కిరీటం పెట్టు అని చెప్తా ఉందా ఇమ్మి ఏమన్నా చెప్పు నా కొడకల్లారా పెళ్ళి చేసుకుంటే తాగి 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 ఇట్ట సర్వనాశనం చేసేస్తే ఎట్టారా ఒక ఆడపిల్లకి అది లేక ఏమో ఎప్పుడో పండుగలకి తాకి తాకిసేస్తారో అది ఒక రకం ప్రతిరోజు ఉద్యోగం పెట్టి ఈ ఉద్యోగం అని ఎందుకు చెప్పలేదు పిల్లడు మా పిల్లడు రోజు తాగుతాడు మా పాపకి ఇవ్వండి అని అడగాల కదా మీరు అట్ట చెప్తే ఇవ్వరని ఇట ఉచ్చమాటలు చెప్పి ఒక ఆడపిల్లకి పెళ్లి చేసుకొని పోయి అన్యాయం చేస్తే అయి ఎట్ట ఎట్ట బ్రతకాల్సింది ఎట్ట ఐమి వయస్సు పాప ఎట్ట వాళ్ళ జీతం నాశనం చేసేది ఎట్ట అని అది లేక వాళ్ళే ఒక పెళ్ళి అయితే వేరే పెళ్లి కూడా చేయరంట ఏంది ఇది అని మేము కొంచెమన్నా ఆలోచించాలా మేము ఎక్కడ పోతాం అన్నాము మా జీవితం ఏం చేస్తాం మా చేతులతో మేమే సర్వనాష్టం చేసుకుంటాం మా పిల్లలు భవిష్యత్తు ఏం కావాలా రేపు వాళ్ళకి ఎడ్యుకేషన్ ఎట్టా రేపు ఆ పిల్లలకి పెళ్ళి పెళ్ళిళ్ళు చేయాలంటే పెళ్ళిళ్ళైనా దూరం మాట ఆ పిల్లలకి చదివించాలంటే ఒక ఫీజు కట్టాలంటే కూడా డబ్బు వస్తుంది ఆ పిల్లలకి ఏమన్నా మంచి చెడ్డ చూడాలంటే ఎట్టవల్ల గుడ్డలు ఎట్టవల్ల తిండి ఎట్ట ఈరోజు ఈ కాలంలో ప్రాణాలు బాగలేక సస్తా ఉండాలే ఆ పిల్లలకి ఒక రక్త పరీక్ష చేస్తే ఎంత డబ్బు అవుతుంది ఆడదాన్ని ఎక్కడనిపోతుంది ఆడనిపోతుంది ఒక తప్పు చేస్తే కూడా ఎన్నో మాట అడుగుతారు ఒక మగాడు తప్పు చేస్తే అడగడానికి అడగరు ఇదేనా మీ న్యాయము అందుకే మీ మీలాంటి దరిద్రం నా కొడుకులతో తాకుపోతూ నా కొడుకులతో అని ఈ గెంగద్దు మేలు చూడు మూడు 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 సంవత్సరాలుకి సమాలిస్తూ ఉంది నూరు నోరు లేని జీవి మేలు మీలాంటి తాకుపోతూ నా కొడుకులతో అని